ఫిష్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ముందుగా రైతులందరికీ నా యొక్క నమస్కారాలు. మనం వీడియోలోకి వెళ్తే ఇవాళ వీడియోలో అయితే నా పొలంలో ఒక సమస్య వచ్చిందండి. సో దానికి నేను వాడిన మందు గురించి అయితే మీకు చెప్పడం జరుగుతుంది. సో ఆ మందు అయితే మీకు చెప్పడం జరుగుతుంది, అలాగే ఆ మందును కూడా చూపిస్తాను. సో నా పొలంలో వచ్చి వేరుకుళ్ళుడు అనేది నాకు నా పొలంలో వచ్చిందండి. సో కొంచెం నీళ్ళు ఎక్కువగా ఉండే తక్కువ ఉన్న భూమిలో అయితే నాకు వేరుకుళ్ళుడు అనేది నా పొలంలో వచ్చింది. సో దానికోసం నేను అది ఆన్లైన్లో ఒక ప్రోడక్ట్ గురించి తెలుసుకొని దాన్ని అనేది నేను ఆర్డర్ పెట్టానండి. దాన్ని సమర్థవంతంగా అది వేరుకుళ్ళుని అయితే నియంత్రిస్తుంది అని చెప్పారు. సో దాని నేను అందుకోసమే ఆర్డర్ పెట్టడం జరిగింది. సో ఆ విల్ట్ నివారణకు అది విల్ట్ అని అనుకోవచ్చు మనం, దాన్ని వేరుకుళ్ళడం వల్ల విల్ట్ అని అనుకుంటున్నాను. సో దానికి మనం ప్రోడక్ట్ని అయితే తీసుకురావడం జరిగింది. సో ప్రస్తుతం అయితే ఇలా ఉందండి, కొంచెం ఏరియాలోనే నా పొలంలో అనేది వేరుకుళ్ళుడు అనేది రావడం జరిగింది. దానికి నేను ఇంకా కొన్ని చెట్లకు అయితే రావడం జరిగింది. సో దాన్ని ఇంకా వేరే చెట్లకు రాకుండా నివారించుకోవడానికి మనం మందుని అయితే వాడుకోవడం జరుగుతుంది. అలాగే ఇది వచ్చిన చెట్లు అయితే మళ్ళీ మనకైతే తిరిగి బతకవండి. సో వేరే చెట్లకు రాకుండా మనం దీన్ని ప్రివెంటివ్ కేర్ అని అంటారు, ముందు జాగ్రత్తగా వాడుకోవాలి రాకోకుండా చెట్ల కోసం. సో దానికి నేను ఈ గ్రో ఫోర్స్ అనే మందుని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టడం జరిగింది. నేను దీన్ని ఈ గ్రో ఫోర్స్ అనే మందు పొలంలో నేను వాడానండి, వాడుతున్నానండి ఈరోజు. సో దాని రిజల్ట్ ఎలా ఉంటుందని నాకు కూడా తెలియదు. సో మీరు ఎవరైనా కనుక ఈ మందుని ఇంతకు ముందే వాడి ఉంటే దాని రిజల్ట్ గురించి కూడా నాకు కామెంట్లో పెట్టండి. నేనైతే ఇది మొదటిసారేనండి ఈ మందును వాడడం. ఇందులో కాంపోజిషన్ మాట్లాడుకున్నట్లయితే ఇందులో బొటానికల్ న్యూట్రియన్స్ అనేది 10% ఉంటుంది, అలాగే విటమిన్స్ అనేది 2%, అలాగే హ్యూమిక్ యాసిడ్ అనేది 5% ఉంటుంది, ఫర్మెంటెడ్ బయోమాస్ అనేది 83% ఉంటుంది. సో దీన్ని మనం ఇందులో అయితే 100% అయితే మనకు ఉంటుంది కెమికల్ అయితే. సో ఈ బాటిల్ అనేది ఇలా వంగి ఉందండి. సో దీంట్లో పవర్ ఎక్కువ ఉండడం వల్ల ఇలా వంగి ఉంటుందని ఈ కంపెనీ వాళ్ళు అయితే చెప్పడం జరిగింది. ప్రోడక్ట్ వచ్చి గ్రో ఫోర్స్ ఉంది. సో ఇది ఇంతకుముందు గంభీర్ అనే పేరుతో దొరికేది, అలాగే జేమ్స్ అనే పేరుతో దొరికేది. సో ఇప్పుడైతే గ్రో ఫోర్స్ అని విల్ట్ కోసం దీన్ని మనం వరి, అన్ని రకాల మిరప, మొక్కజొన్న, పత్తి, అన్ని రకాల కూరగాయ పంటల్లో దీన్ని మనం వాడుకోవచ్చు. సో దీన్ని అయితే నేను ఇవాళ వీడియోలో దీన్ని తెల్లుకుంటున్నాను, నిన్న తడబెట్టాను, ఈరోజు చల్లుతాను. దీని రిజల్ట్ ఎలా ఉందనేది మళ్ళీ నీకు ఇంకో వీడియోలోనైతే చెప్పడం జరుగుతుంది. ఇందులో చెప్పాను కదండి బొటానికల్ న్యూట్రియన్స్ 10% అనేది మనం వాడిన మిల్లు కూడా, అండ్ విటమిన్స్ కూడా 2% అనేది వాడినాము. హ్యూమిక్ యాసిడ్ అనేది మనం గ్రోత్ కోసం మరియు వేరు వ్యవస్థ కోసం దీన్ని హ్యూమిక్ యాసిడ్ అనేది వాడతాం. ఫర్మెంటెడ్ బయోమాస్ అనేది దీన్ని వేరుకొల్లడుకు ఇది పనిచేస్తుందో లేదో అని కూడా మనం వేచి చూడాలి. సో దీని రిజల్ట్ అయితే మీకు చెప్తాను. ఇది వేరుకొల్లుడు సమస్యను నివారణ చేయగలిగితే మనం ఇంకో వీడియో అయితే మనం దీని రిజల్ట్ అనేది ఇంకో వీడియోలో చెప్పడం జరుగుతుంది. మీకు ఎవరైనా వేరుకొల్లుడు సమస్యతో బాధపడతారని తెలిసి ఉంటే దీని కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అనేది మీకు చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడే పెట్టగలను. సో ఎందుకంటే దీని రిజల్ట్ ఉంటుందో ఉండదో మనకు కూడా తెలియదు కాబట్టి దీని నెంబరు ఇవ్వట్లేదు నేను. సో డబ్బులు ఎందుకు మీకు వేస్ట్ చేయాలని. సో రిజల్ట్ ఉంటే మనకు నెక్స్ట్ వీడియోలో మొత్తం ఇవి దీని గురించి అయితే కంప్లీట్ డీటెయిల్స్ చెప్పడం జరుగుతుంది. సో నేనైతే ఇప్పుడు ప్రస్తుతం వాడానండి, ఇది రిజల్ట్ కోసం వెయిట్ చేయాలి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ కూడా అవ్వట్లేదు. సో ఇది మాత్రం చూసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.